కొమరవాలు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన నారా భువనేశ్వరి. భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు. ఎమ్మెల్యే కొడాలి నాని సోదరుల ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రజలు సుభిక్షంగా జీవించాలని యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ. 2 మరియు 10వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లకు భూమి పూజ నిర్వహించిన యలవర్తి రావి పిన్నమనేని బాబ్జీలు. అభివృద్ధి టీడీపీ ధ్యేయమంటూ వెల్లడి. పామరు మండలం కొమరవోలు గ్రామం నందు జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నారా భువనేశ్వరి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పామరు మండలం కొమరవోలులో నారా భువనేశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపనలు చేశారు. గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. తొలుత ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాలినడకన దేవాలయానికి చేరుకున్నారు. గ్రామస్తులు దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 55 లక్షల రూపాయలతో పునర్మించిన శివాలయ పునఃప్రతిష్టలో పాల్గొన్నారు. సోలార్ సిస్టమ్, నూతన భవనాలను ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన భువనేశ్వరి అటు పిమ్మట 11 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు. కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో కొమరవోలు గ్రామాన్ని దత్త సంస్థగా ఈరోజు సందర్శించడం చాలా అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం, అలాగే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ప్రధానంగా ఇక్కడ వైద్య శిబిరం, అలాగే ఉచిత భోజన వాహనం దాదాపు 4.4 కోట్ల రూపాయలతో ఇక్కడ రోడ్డు కానీ సీసీటీవీ కానీ అన్నీ కూడా చాలా పెట్టమాకు. అదేవిధంగా ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ కూడా, సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రారంభించింది. వారు దత్తత తీసుకున్న తర్వాత ఈ గ్రామానికి రూపురేఖలు మారినాయి. చాలా అద్భుతంగా అభివృద్ధి నారా భువనేశ్వర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు లోకేష్ గారు కానీ అనంతపురం గ్రామాన్ని లోకేష్ గారు దత్తత తీసుకున్నారు. అలాగే నారా భువనేశ్వర్ గ్రామాన్ని తీసుకున్నాం. రెండు కూడా సామాన్య రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రిగా నాయకత్వంలో చాలా అద్భుతమైన గతంలో సీసీ రోడ్లు లేనటువంటి గ్రామాలకి వారు సీసీ రోడ్లు పూర్తి దాదాపు 78% కూడా వారు సీసీ రోడ్లు పూర్తయినాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 20,000 కిలోమీటర్లు గ్రామాల్లో ప్రత్యేకంగా సిమెంట్ ఏర్పడుతుంది. కృష్ణా జిల్లా పామర్ మండలం కొమరవోలు గ్రామం మాది. మా గ్రామం ఎన్టీ రామారావు గారి భార్య బసవరామ తారకం స్వగ్రామం. బసవరామ తారకం గారి గ్రామంలో జన్మించారు. ఈ గ్రామం ఆడబడుచు. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వర్ గారు మా గ్రామాన్ని తమ అమ్మమ్మ గారి గ్రామం అనే అభిమానంతో 2015 సెప్టెంబర్లో దత్తత తీసుకుని అన్ని విధాలా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కాబట్టి ఈరోజు కొమరవోలు గ్రామంలో పర్యటించిన రోజు ఇవాళ పర్యటించారు. ఇది 6వ సారి ఆవిడ కొమరవోలు గ్రామంలో పర్యటించడం. ఈ 6 సార్లు కూడా అనేక అభివృద్ధి పనులు గ్రామానికి మంజూరు చేయటం, ఆ పనులన్నీ కూడా ఒకసారి మంజూరు చేసిన పనులు 2వ సారి వచ్చే వరకు పూర్తి చేసుకురావడం, ప్రారంభోత్సవాలు చేయటం ఇలా ఆనవాయితీగా వస్తుంది మాకు. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేడం గారు వచ్చిన ప్రతిసారి మా గ్రామంలో జరిగినాయి. ఇప్పటికి దాదాపు 12 కోట్ల రూపాయలు అభివృద్ధి 12 కోట్ల రూపాయలతో గ్రామాన్ని అభివృద్ధి చేశాం, చేస్తున్నాం. ఇంకా అవసరమైనటువంటి పనులు ఏమన్నా కూడా చేస్తాం. అలాగే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కూడా గ్రామంలో పనిచేస్తున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఉపాధి కల్పించాలని. 2 కుటుంబాలు తప్ప ఇవాళ గ్రామంలో ఉన్న 648 కుటుంబాలకి, మొత్తం 650 కుటుంబాలు ఉన్నాయి మాకు, 648 కుటుంబాలకి 10,000 రూపాయలు ఉపాధి చూపించాం. ఇంకో 2 కుటుంబాలకు మాత్రం చూపించాల్సి ఉంది, అది కూడా త్వరలోనే చూపిస్తాం. అలాగే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్. గుడివాడ కొడాలి నాని గ్రౌండ్స్ నందు విజయదశమిని పురస్కరించుకుని కొడాలి నాని సోదరుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
గుడివాడ కోతిబొమ్మ సెంటర్ నందుగల కొడాలి నాని గ్రౌండ్స్ నందు విజయదశమిని పురస్కరించుకుని కొడాలి నాని సోదరుల ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీ మహారుద్ర సహిత శతచండీ యాగం నిర్వహించారు. 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు కొడాలి నాని మరియు కొడాలి చిన్ని దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీ చండీ పారాయణ అనంతరం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, వైకప్ప పట్టణాధీక్షులు గోర్ల శ్రీనులు మాట్లాడుతూ గుడివాడ పట్టణ చరిత్రలో కని విని ఎరుగని విధంగా దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు, మరీ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సుభిక్షంగా జీవించాలని ఎమ్మెల్యే కొడాలి నాని సోదరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు విశిష్టంగా జరుగుతున్న అమ్మవారి పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా మరి ఈరోజు 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మన కొడాలి నాని గారి గ్రౌండ్లో మన ప్రీతమ శాస్త్రజ్ఞులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో మన నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. మరి గుడివాడ చరిత్రలో కనీ ఎరుగని రీతిలో మరి 9 రోజులు కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ, అలాగే మరి సహస్ర చండీ యాగం మరి 10 రోజులు కూడా సహస్ర చండీ యాగం చేస్తూ ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారని చెప్పి, మరి అందరూ కూడా మరి ఆయురారోగ్యంతో ఉన్నారని చెప్పి మరి ఆయన ప్రార్థిస్తూ మరి కార్యక్రమం చైతన్యం జరుగుతుంది. మరి అలాగే 19వ తారీఖు కూడా కార్యక్రమం, మరి 20వ తారీఖున భారీ ఎత్తున అన్న సమారాధన, అలాగే అమ్మవారి ఊరేగింపుగా మరి నిమజ్జన కార్యక్రమం కూడా మరి 20వ తారీఖు ఉంది. మరి 50 మంది గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక కోతిబొమ్మ సెంటర్లో కొడాలి నాని గారి గ్రౌండ్ నందు దేవి శరన్నవరాత్రిలో భాగంగా ఇక్కడ అమ్మవారిని, అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా శతచండీ యాగాన్ని కూడా ఈరోజు నుంచి కొడాలి నాని గారు మరియు కొడాలి చిన్ని గారు దంపతుల చేత శతచండీ యాగం ప్రారంభించడం జరిగింది. గుడివాడ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పి ఈరోజు ఇంత ఎత్తున పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. 50 మంది గుడివాడ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, మీరందరూ కూడా అమ్మవారి సేవా కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రాంత ప్రజలందరూ, గుడివాడ ప్రాంత ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గుడివాడ 2 మరియు 10వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీలు ఆ వార్డు కౌన్సిలర్లతో కలిసి భూమి పూజ నిర్వహించారు. పట్టణంలో అన్ని ప్రాంతాలను సక్రమంగా అభివృద్ధి చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక 2వ వార్డు 25 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డుకు కౌన్సిలర్ పొట్లూరి కృష్ణారావుతో, 10వ వార్డులోని కర్ణం బజార్కు 10 లక్షల రూపాయల రోడ్డు నిర్మాణం పనులకు ఆ వార్డు కౌన్సిలర్ షేక్ అజీమున్నిస్తాతో కలిసి భూమి పూజ రావి నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ది గుడివాడ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని పూర్ణవీరయ్య రావీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో పట్టణంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. ఒక టీడీపీ హయాంలోనే పట్టణంలో అభివృద్ధి జరుగుతోందని, పేదలకు అవసరమైన చోట కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోఆప్షన్ సభ్యులు గోకురకొండ బలరాం తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వాడి పెద్దలు చాలామంది సంవత్సరం నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు రోడ్డు వేయాలని, తప్పకుండా సమయోచితం చేద్దామని చెప్పి మేము హామీ ఇవ్వటం. దాంట్లో భాగంగానే ఈ రోజున గుడివాడలో, గుడివాడే కాదు రాష్ట్రం అంతా కూడా, ఇప్పుడు గ్రామాల్లో కాదు అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ రోజున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు చేయని విధంగా ఈ రోజున రోడ్లు, డ్రైన్లు కానీ, కరెంటు కానీ, ఇళ్ళు కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 10,000 ఇళ్ళు సుమారుగా మనకు పట్టణాల్లో, అర్బన్ ఏరియాలో ప్రభుత్వం ఏర్పాటు చేసి పేదలకు అందజేయడం జరుగుతుంది.
దాంట్లో దగ్గర దగ్గర 700 కోట్లు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ మన గుడాడపట్నం రాలా. వాళ్ళ రాజధానితో సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు మన గుడాడపట్నంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచి విజన్తో ఈరోజు మన రాష్ట్రం ముందుకెళ్తుంది. ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ వర్గాన్ని కానీ ఏ ప్రాంతాన్ని కానీ వదలకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కాలంలో ఏ నాయకుడైతే మన రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రస్థానం తీసుకెళ్తారు అటువంటి నాయకత్వాన్ని ఆశీర్వదించి బలపరచడానికి కోరుతూ సార్ తీసుకున్నాం. థ్యాంక్ యూ. 25 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. చాలా సంతోషం. 2వ వార్డుకు సంబంధించి ఈ 4 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ప్రధానమైనటువంటిది పార్కు 1 50 లక్షల రూపాయలది వార్డులో డెవలప్ చేసాం. అట్లాగే అమృత్ స్కీమ్లో మెయిన్ లైన్లో నేస్తా ఉన్నాం. మరి 2-3 వార్డులకు సంబంధించి ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ ప్రధానమైనటువంటి రోడ్డు విద్యా సంస్థలు ఉన్నాయి ఈ రోడ్లో, దీంట్లో మెయిన్ నాగవరపాడు వెళ్ళటానికి పంపింగ్ మెయిన్ కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లైన్ లేయటం వల్ల ఈ రోడ్డు ఒకటి పాడైపోయింది. రాబోయే 1 మాసంలో ఇది కంప్లీట్ అయిపోద్ది. పైప్ లైన్ అయిపోగానే ఖచ్చితంగా ఈ రోడ్డును కూడా సిమెంట్ రోడ్డో లేకపోతే తార్ రోడ్డు ఏదో ఒక రోడ్డు మంచిగా చేసి ఈ 2-3 నెలల్లోనే ఇది కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ఈ వార్డుకు సంబంధించి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 2.5 కోట్ల రూపాయలు డ్రైనేజీలకు కానీ రోడ్లకు కానీ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు 1 కోటి రూపాయలతో రోడ్లు డ్రైనేజీలు వేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వార్డులో జరిగింది, ఆ వార్డులో జరగలేదు అనేది కాదు, కొంచెం ముందు వెనక జరిగినా, ఎక్కువగా పేద ప్రజలు స్లమ్లు నివసించేటటువంటి వార్డుల్లో కొంచెం ముందు జరిగినా, ఆఖరులు ఈ వార్డులు కూడా కవర్ చేసి సమగ్రంగా ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే కాలంలో మొత్తం అన్ని వార్డులు కూడా 100% కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తానున్నాం. తప్పనిసరిగా ఈ వార్డులో ఇప్పుడే కృష్ణారావు చెప్పారు 95%గా, ఆ మిగిలిన 5% కూడా ఏది ఉంటే అది ఒకసారి వర్కౌట్ చేసుకుని మొత్తం కూడా క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాము. 2వ వార్డులో కౌన్సిలర్ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇవాళ 25 లక్షల రూపాయలతో ఇక్కడ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం. అలాగే రానున్న రోజుల్లో ఇప్పుడే కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఏ ఒక్క వార్డులో కూడా ఏ రోడ్డు కూడా మిగలకుండా అన్నీ కూడా సిమెంట్ రోడ్లు, అట్లాగే డ్రైన్లు పూర్తి చేసే కార్యక్రమం అంతా కూడా శరవేగంగా జరుగుతుంది. అట్లాగే అమృత పథకం కింద నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా శరవేగంగా జరుగుతుంది. రేపు ఎలక్షన్ నాటికి ఇవన్నీ కూడా పూర్తి చేసి ముందుకెళ్లాలని, గుడివాడ పట్టణాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతుంది. అందరూ కూడా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, అట్లాగే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మళ్ళీ రావాలి అనే విధంగా మీరందరూ కూడా సమర్థించాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ రోజున రాజేంద్ర నగర్ 2వ లైన్ 3వ క్రాస్ రోడ్లో మరి సిమెంట్ రోడ్ శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున ఈ రాజేంద్ర నగర్ ఈ రోడ్లో 24 లక్షలతో మరి సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మరి దానికి ఈ రోజున మరి రావెంకటేశ్వర ఆధ్వర్యంలో, మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో, బాబీ గారి ఆధ్వర్యంలో, అందరి సమక్షంలో, మరి వార్డు పెద్దల సమక్షంలో మరి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి రాజేంద్ర నగర్లో ఇంతవరకు గత 10 సంవత్సరాలు చూసుకున్నా ఏ రకంగాను అభివృద్ధి లేని పరిస్థితి. లోగడ ఎప్పుడో మన జన్మభూమి కార్యక్రమంలో అప్పుడు కాంట్రిబ్యూషన్తో రోడ్లు వేసినాయి తప్ప మరి ఇంతవరకు ఏ రోడ్లు వేసిన సందర్భం లేదు. డ్రైన్లు కూడా కట్టడం కూడా శాంక్షన్ పెట్టారు, అవి కూడా వస్తాయి. మరి ఈ రకంగా ఇన్ని కార్యక్రమాలు ఓ పక్కన గవర్నమెంటు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా మరి అభివృద్ధి పథకాలు డబ్బులతో మరి ఈ రకంగా జరగడం అనేది మన అందరం చాలా గర్వపడాలి. ఈరోజు 10 లక్షల రూపాయలతో కరీంనగర్ బజార్లో సీసీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి గత 30 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు చూసుకున్నట్లయితే కనీసం ఈ సుందులో రావడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. మరి మేము గెలిచిన తర్వాత దాదాపుగా ఈ వార్డులో మొత్తం 1 కోటి రూపాయల దాకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అలాగే చూసుకున్నట్లయితే ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకా మిగతా 3 రోడ్లు కూడా శాంక్షన్ అయ్యి ఉన్నాయి. అవి మొత్తం దాదాపుగా 45 లక్షల రూపాయలు మొన్న కౌన్సిల్ హాల్లో ఈరోజు ఆమోదం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు 30 సంవత్సరాలలో కూడా అభివృద్ధి జరగినటువంటి ఈ వార్డులో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే ఈరోజు ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు గారి, అలాగే చైర్మన్ యలవతి శ్రీనివాసరావు గారికి ఈ వార్డు తరఫున, కౌన్సిలర్ అజిమూస సర్కార్ గారి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి చూసుకున్నట్లయితే
ఇవన్నీ కూడా వార్డులో ఉన్న అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మరలా తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈరోజు మన తెలుగుదేశం గుడివాడ నియోజకవర్గం సైకిల్ కూడా అమరావతిని పంపించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. గుడివాడ బంటుపల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గుడివాడ బంటుమిల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయం నందు శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపురసుందరి దేవిగా, స్వామివారు శ్రీ త్రయాంబక స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయం ఈవో మరియు అర్చకులు మాట్లాడుతూ, బాల అంటే యుక్తం కలిగిన వంటిదని, త్రిపుర సుందరి అంటే మూడు భువనాలకు అత్యంత శక్తివంతమైనదని అర్థమని తెలిపారు. అత్యంత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పూజించటం వలన మంత్రశక్తి మరియు విశేషమైన శక్తి సామర్థ్యాలు కలుగుతాయని తెలిపారు. యావన్ మంది ప్రజలు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రులు కావాలని వారు కోరుకున్నారు. శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున బాలా త్రిపుర సుందరి అలంకరణం అయితే, ఈ బాలా త్రిపుర సుందరి అనేటువంటి దానికి గొప్ప విశేషం, బాలా అంటే 8 సంవత్సరాలలోపు ఉన్నటువంటిది, యుక్తం కలిగినటువంటిది అని అర్థం. త్రిపుర సుందరి 3 భువనాల్లోనూ కూడా విశేషమైనటువంటి శక్తి సంపన్నురాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర శక్తి కలిగినటువంటిది ఈ బాలా త్రిపుర సుందరి. ఈవిడ్ని కనుక ఉపాసిస్తున్నట్లయితే మంత్రశక్తి కలుగుతుంది, విశేషమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. ఈ యొక్క అమ్మవారి యొక్క విశేషం, ఇది మొదటి రోజు అలంకరణ. బంటిమిల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా ప్రారంభమైనవి. 10/10/2018 నుంచి 19/10/2018 వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈరోజు శ్రీ అమ్మవారి అలంకారం బాలా త్రిపుర సుందరి దేవి, స్వామివారి అలంకారం త్రయంబకేశ్వర స్వామివారి దేవస్థానం. 50 మంది భక్తులు దేవాలయానికి విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ది గుడివాడ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజుకు చేరుకుంది. కార్మికులు ఉరితాళ్లతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. జీవోను రద్దు చేస్తారా, ఉరి వేసుకుని ప్రాణత్యాగాలు ఇచ్చేయమంటారా అని ది గుడివాడ మున్సిపల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మాడుగుల రేణు శివకుమార్ వడ్డాది శ్రీనులు అన్నారు. పట్టణంలో ఉరితాళాల్లో నిరసిన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జేఏసీ పిలుపు మేరకు 7వ రోజు నిరవధిక సమ్మె చేపట్టడం జరిగిందన్నారు. కార్మికులు పొట్టకొట్టే జీవో 279 రద్దు చేయాలని, అదేవిధంగా జీవో 151ని అమలు చేయాలని అన్నారు. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలన్నారు. సీనియారిటీ ప్రకారం ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు అధికారులు పరిష్కరిస్తామని మాయమాటలతో కార్మికులను మభ్యపెడుతూ రాష్ట్రంలో ఎక్కడ అమలు కాని 279ని అమలు పరుస్తున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు గూడపాటి ప్రకాష్ బాబు, సిఐటియు నాయకులు కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మన 4వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలకు దిగారు. ఈ రోజున 7వ రోజుకు వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కార్మిక సంఘాల నాయకులతో పిలిచి చర్చలు కానీ ఏమీ చేయకోకుండా ఒక నిరంకుశ ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో వీళ్ళ ప్రధానమైన డిమాండ్లు 279 జీవోని రద్దు చేయాలి, అలాగే దేశ అత్యున్నత న్యాయస్థానం సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పింది. దాని ప్రకారం 151 జీవో ప్రకారం సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని వీళ్ళు డిమాండ్లతో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా ఈ మున్సిపల్ కార్మికుల్ని నిరంకుశత్వంగా చూసి ఈరోజు వరకు చూడకోకుండా వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఇదే విధంగా కనుక వ్యవహరిస్తే రానున్న రోజుల్లో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురవుతుందని, మున్సిపల్ కార్మికులు రేపు రాబోయే ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున ఈ జరిగే కార్యక్రమానికి మేము సిపిఐ పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తున్నాం. దీని కనుక 2-3 రోజులు పరీక్షించకపోతే సిపిఐ పార్టీ స్వచ్ఛందంగా వచ్చి మేము కాడ ఈ సమ్మెలకు పాల్గొని స్వచ్ఛందంగా మేము కాడ సపోర్ట్ చేస్తామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న
నిరాదీక్షకు ఇవాళ 7వ రోజు చేరింది. అయితే మా యొక్క సమస్యలు ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 279 జీవోను ఎమ్మంటనే వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. కానీ ఇవాళకి చేస్తూ ఇది 7వ రోజు, అనేక దఫాలు అనేక రూపాల్లో మేము నిరసన తెలిపిన ఈ రాష్ట్ర ప్రభుత్వం క్షేమకుంటున్నట్టుగా ఉంది. మా సమస్యలు న్యాయమైన కోరికల మీద మేము సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకు పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా మాకు సంఘీభావం తెలుపుతున్నారు. అనేక పార్టీల వారు వచ్చి మాకు మద్దతు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సమస్యలు ఎటువంటి సమాధానం ఒక కొలికిరాని పక్షాన ఉంది. కాబట్టి ఈ మీడియా ద్వారా అయినా మా సమస్యల్ని తెలుసుకొని మా న్యాయమైన డిమాండ్ల మీద రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి మాకు న్యాయం చేకూరుస్తారని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్ ఏంటంటే, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని, అలాగే కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వమని, ఈ ఏదైతే జీవో విడుదల చేశారో 279 అది ఉపసంహరించి తీసుకొని న్యాయమైన కాంట్రాక్ట్ కార్మికులకి సమానమైన న్యాయమైన పనిని, న్యాయమైన కోరికలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే తీర్చాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గుడివాడ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గత 70 సంవత్సరాలుగా ఆలయంలో హిందూ సంబంధిత కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గుడివాడ 7వ వార్డు నందుగల శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానం నందు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అఖిలాంధ్ర కోటి బ్రహ్మాండ నాయకుడు 400 సంవత్సరాల క్రితమే భూత భవిష్యత్ వర్తమానాల గురించి బోధించిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో గత 70 సంవత్సరాలుగా బ్రహ్మేంద్ర స్వామివారి కార్యక్రమములే కాకుండా దసరా ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి వంటి హిందూ కార్యక్రమాలు అన్నీ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో ప్రజలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. మన గుడివాడ పట్టణము 7వ వార్డులో వేంచేసి ఉన్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు 400 సంవత్సరముల క్రితమే భూత భవిష్యత్ వర్తమానాలు కాలజ్ఞానముగా వ్రాసి భక్త జన కోటికి తెలియజేసిన మహాజ్ఞాని, కాలజ్ఞాన సృష్టికర్త శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు, వారి యొక్క దేవస్థానమునందు ప్రతి సంవత్సరము లగాయితూ ఈ సంవత్సరము కూడా అమ్మలగన్నమ్మ, శ్రీ కనకదుర్గ మాత, శ్రీదేవి దివ్య శరన్నవరాత్రి మహోత్సవములు దేవస్థానం వారు ఎంతో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. కావున భక్తులు యావన్ మంది కూడా ఈ యొక్క దేవస్థానం సందర్శించి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదము స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. మరియు అమ్మవారికి ఈ 9 రోజులు కూడా 9 రకాల అలంకారాలతో దేవస్థానం కమిటీ వారు ఎంతో అత్యంత వైభవంగా భక్తుల సమక్షమున అమ్మవారికి అలంకారము చేయబడును. కావున ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి చల్లని చూపుతో భోగభాగ్య ఐశ్వర్యములు కలుగుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి, మాతా గోవిందమామకు, మాతా ఐశ్వర్యదేవికి, సిద్ధయ్య స్వామికి, అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గ మాతాకు, అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గ మాతాకు, ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్న అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గ మాతాకు. విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో మరి దేవీ శరన్నవరాత్రులు 10వ తారీఖు మొదలుకొని 18వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాము. కావున భక్తులెల్లరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి, స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ, మరి అనేక రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, భక్తి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అవన్నీ తిలకించవలసిందిగా కూడా కోరుతున్నాము. ఏడపట్టణ 7వ వార్డు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రులు కార్యక్రమం బిగినాయి కాబట్టి యావన మంది భక్తులు కూడా విచ్చేసి ఈ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ అమ్మవారికి అభివృద్ధి కార్యక్రమానికి కూడా తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో గత 70 సంవత్సరాలుగా
ఈ దేవస్థానమునందు విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కార్యక్రమాలే కాక విశ్వకర్మ జయంతి, దసరా శరణ నవరాత్రులు, ప్రతి విశిష్టమైనటువంటి పండుగోత్సవాలు, హిందూ సాంప్రదాయానికి సంబంధించిన పండుగోత్సవాలన్నీ ఈ ఆలయంలో జరగటం భక్తులకి ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈరోజు 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలతోటి స్వామివారి వీరట పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో అత్యద్భుతంగా జరుగుతున్నాయని మనవి చేయటంగా తెలియజేస్తున్నాం. భక్త మహాశైలారా, అమ్మవారికి 9 రోజులు కూడా 9 అలంకారాలు ఈ దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు అలంకారంగా అమ్మవారు బాలా త్రిపురాసురందరీ దేవి అవతారము కావున భక్తులు యావన మంది కూడా అమ్మవారిని దర్శించుకుని ఆవిడ యొక్క కృపకు పాత్రలు కాగలరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇలపర్లు ఆక్రమిత దళిత అసైన్డ్ భూములను తిరిగి దళితులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఇలపర్లు దళితులకు చెందిన సొసైటీ భూములను తిరిగి వారికే అప్పగించాలని వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు వివిధ దళిత రాజకీయ ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ పేద దళిత ప్రజలకు దక్కవలసిన అసైన్డ్ భూములను భూస్వాములు ఆక్రమించుకుని అనుభవిస్తున్నారంటే అధికారులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు భూస్వాములకు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. పేద ప్రజలు చేస్తున్న దీక్ష న్యాయపరమైనదిగా గుర్తించి అధికారులు స్పందించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ 72 గంటల జరుగుతున్న డెడ్ లైన్ వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాన్ని అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం తెలియజేస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా జనసేన కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రజలు కష్టాలని ప్రభుత్వం పక్కదారిని పెట్టి వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చడంలో అలసత్యం వ్యవహరిస్తూ ఉంది. ఈ సమస్యని ప్రజా సమస్యలు పరిష్కరించే కోణంలో కాకుండా లా అండ్ ఆర్డర్ సమస్యని తీసుకొచ్చే కోణాన్ని నుంచి సమస్యని మరింత జటిలం చేసే పరిస్థితి ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలు తెలుగుదేశం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైనది కాదు అని తీవ్రంగా జనసేన ఖండిస్తూ ఉంది. అదే పరిస్థితి వ్యవహరిస్తూ ఉంటే రాబోయే కాలంలో ప్రజలు తగు బుద్ధి చెప్తారని జనసేన తెలియజేస్తూ ఉంది. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిన్నటి నుండి ఆమరణ నిరాహార దీక్షలు స్టార్ట్ అయినాయి 72 గంటలు. ఈ నిరాహార దీక్షలకి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా కృష్ణా జిల్లా తూర్పు కమిటీ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పేదల భూములు ఇవన్నీ పేదలు చేసే పోరాటం న్యాయమైందని ఒక పక్క ప్రభుత్వ అధికారులు చెప్తుంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, కలెక్టర్ కావచ్చు, అందరూ చెప్తున్నప్పటికీ కానీ ఆచరణలో ప్రభుత్వ అధికారులు చంద్రబాబు ఏజెంట్లుగా టీడీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. మీరు ఈరోజు ప్రభుత్వాధికారులు కావచ్చు, అందరూ ప్రభుత్వం పనిచేసేది ఇలాంటి పేదల డబ్బులతోనే, కానీ పేదల పక్షం ఉండకుండా ఈరోజు టీడీపీ పక్షాన ఉండటం చాలా దుర్మార్గమైంది. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు ప్రజల పక్షాన నిలబడి పోరాటంలో చేస్తున్న పోరాటం న్యాయమైందిగా చూసి దీన్ని వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో దీని ఆందోళన ఉధృతం చేస్తామని తెలియజేస్తాను. గుడివాడ నీలమహల్ రోడ్ నందు వేయించేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గుడివాడ నీలమహల్ రోడ్ నందు వేయించేసి ఉన్న శ్రీ విజయ దుర్గా అమ్మవారి దేవస్థానం నందు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అర్చకులు అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు పూజా కార్యక్రమాలలో ఆ వార్డు కౌన్సిలర్ బొడ్డు శివశ్రీ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 6:30 నుండి అమ్మవారి కలశ స్థాపన నిర్వహించడం జరుగుతుందని, తదుపరి అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్ చివర వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గమ్మ దేవస్థానం నందు
నేటి నుండి శ్రీ దేవి శరణాలయ మహోత్సవాలు ప్రారంభమవుతున్నవి. నేడు ఉదయం 6:30 అమ్మవారి కలిసిస్తాపన జరిగింది. పిదప అమ్మవారి యొక్క అలంకరణ వేయించిన వారికి భక్తుల చేత ఉభయదాతల చేత సహస్రనామాచరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానంలో ఈ యొక్క 9 రోజులు ఉదయం పూట సహస్రనామాచరణ కార్యక్రమం జరుగుతాయి. ఈరోజు అమ్మవారి యొక్క అలంకరణ శ్రీ బాలాత్రి కృష్ణదేవి అలంకరణ. ఏమన్న మంది భక్తులు ఈ యొక్క నవరాత్రి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రసాదం స్వీకరించి రేపు శ్రీ విజయదుర్గ అమ్మవారికి గాయత్రి దేవి అలంకరణ వేయబడుతుంది. అదేవిధంగా ఈరోజు మన గుడివాడ పట్టణంలో 34వ నీలమహల్ రోడ్లో శివారున చంద్రైకాల వంతుల వద్ద ఏం చేస్తున్న శ్రీ విజయ దుర్గ అమ్మవారి దేవస్థానమునందు దసరా ఉత్సవాల సందర్భంగా మరి అమ్మవారి శరణ నవరాత్రుల కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు నుండి ఈరోజు 10వ తేదీ 20వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అంటే 19వ తారీఖు ఆగా 20వ తారీఖున మరి ఊరేగింపుతోనూ విజయోత్సవాలు అవుతాయి. మరి కావున భక్తులు 50 మంది కూడా ఈ అమ్మవారి కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మరి ఇక్కడ మరి ఉదయం కుంకుమార్చనలు సహస్రనామార్చనలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా సంకీర్తనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతాయి. గుడివాడ గోర్జీ సత్యనారాయణ హాస్పిటల్ నందు వెలమ సంఘం ఆధ్వర్యంలో పలువురు వృద్ధులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో వెలమ సేవా సమితి ఆధ్వర్యన నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని విజయవాడ సంఘం అధ్యక్షులు మూకల అప్పారావు పేర్కొన్నారు. స్థానిక సమితి ఆధ్వర్యన డాక్టర్ గోర్జీ సింహాచలం ఆసుపత్రిలో నిర్వహించిన వెలమ సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మాదిరిగానే పెన్షన్లు అందజేయడం బృహత్తర కార్యక్రమంగా పేర్కొన్నారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలతో పాటు వెలమ యువత విద్యా ఉద్యోగ రంగాల్లో రాణించేందుకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోర్జీ సత్యనారాయణ, విజయవాడ సంఘం కోశాధికారి గంటా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు మూడెట్ల సూర్యనారాయణ, ఆంధ్ర వెలమ సేవా సమితి స్థానిక శాఖ అధ్యక్షులు వంగపండు బ్రహ్మాజీ తదితరులు పాల్గొంటారు. అనేక సంఘాలు ఉంటాయి, కానీ ఆ సంఘ లక్ష్యాలు ఎవరు పాటించరు. కానీ అంటే విజయవాడ స్ఫూర్తి తీసుకొని ఈ చిరు కార్యక్రమం ప్రారంభించారు. చాలా సంతోషం. ఈ రోజున అంటే సంఘం తరఫున చేస్తున్న ఈ బృహద్యోగ కార్యక్రమానికి నా వంతు సహాయం నేను చేస్తాను. ప్రతి మనిషికి పుట్టిన తర్వాత అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వృద్ధాప్యంలో సహజంగా సమస్యలు ఎదురవుతాయి. అంటే తల్లిదండ్రులని చాలామంది చూడడం చాలా తక్కువ. అలాంటి వారికి ఆదరణగా ఈ బృహత్తర కార్యక్రమం మన వాళ్ళు ప్రవేశపెట్టినందుకు ముందు మన వాళ్ళందరికీ నేను నా ఆశీస్సులు ఇస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ప్రేరణ వారే. విజయవాడ వెనవ సంఖ్యం ఇచ్చిన స్ఫూర్తితోనే, వాళ్ళు ఇచ్చిన ఈ ప్రేరణతోనే ఈ పెన్షన్ కార్యక్రమం అనేది మొదలుపెట్టాం. దాని ముఖ్యంగా మన వర్రి శ్రీనివాసరావు గారు వీరు ఇచ్చిన వారు ముఖ్యంగా వారి ప్రేరణ మొదలుపెడతానని నేను మొదలుపెడతానని చెప్పి ముఖ్యంగా వారి ప్రేరణతో దీన్ని మొదలుపెట్టాం. అట్లాగే ఆ ప్రేరణ అందుకని పక్కన అల్లు లక్షణ గారు అండి తాతలు అల్లు లక్షణ గారు కూడా రియల్గా ఒక కష్టపడి నేను పైకి ఎదిగాను. మెడిసిన్ చదివాను విజయవాడలోనే. దాన్ని చదవటం కోసం నేను కష్టపడిన తీరుని ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మెడిసిన్ అయింది, జాబ్ చేస్తున్నాను. కొంతమంది గైడ్ చేస్తే బాగుండేది. అంటే ఈ సబ్జెక్ట్ తర్వాత నువ్వు ఇలా చదువు, తర్వాత ఫ్యూచర్లో ఈ చెయ్యి, ఇలా గైడ్ ఎవరైనా చేస్తుంటే బాగుండేది. నాలో చిన్న అసంతృప్తి మాత్రం ఉండేది. ఆ అసంతృప్తిని పోవటం కోసం నేనుగా ఏమనుకున్నానంటే నేనే ఒక ఎగ్జాంపుల్ అయ్యి ఎవరికైనా ఏమన్నా గైడ్ కనుక కావాలంటే కనుక నేనే ఒక సజెషన్ చేసే స్టేజ్లో ఉండాలని నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను 1 ఇయర్ నుంచి. దానికి సహకరించిన మొక్కల అప్పారావు గారు ప్రెసిడెంట్ గారు, మా శ్రీను గారు ఎవరో కాదు నాకు కాదు తోడేళ్ళు బ్రదర్, వీళ్ళందరి సహకారంతో ఏం చేస్తున్నామంటే దీంట్లో యాక్టివ్ పార్ట్ తీసుకోవడం జరిగింది.
వీరందరూ కూడా మెయిన్గా పెన్షన్స్ వీటన్నిటికి సంబంధించి నేను మెయిన్గా నేను ఆలోచించేదంతా చదువు. ఇంట్లో ఒకళ్ళ గనక ఖచ్చితంగా చదువుకుంటే ఆ ప్రపంచం మారిపోయినట్లే. గుడివాడ 6వ వార్డు నందు రోటరీ మహాప్రస్థానం నందు 10 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమనేని బాబ్జీతో కలిసి మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు భూమి పూజ నిర్వహించారు. పట్టణంలో ప్రజలు ఎవరైనా చనిపోతే వచ్చేది శ్మశాన వాటికకేనని, అలాంటి శ్మశాన వాటికలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అభివృద్ధి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. 6వ వార్డులోని రోటరీ మహాప్రస్థానం శ్మశాన వాటికలో 10 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆ వార్డు కౌన్సిలర్ కూడక రామలింగేశ్వరరావుతో కలిసి యలవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుట్టిన ప్రతి మనిషి ఎప్పటికైనా మరణించక తప్పదని, మరణించిన వారిని ఇక్కడకు తీసుకువచ్చినప్పుడు బంధువులు కొంతసేపు అయినా భగవద్గీతను వినిపించేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశామన్నారు. అయితే ఇక్కడ ఆహ్లాద వాతావరణం కావాలని రోటరీ సభ్యులు అనేక సార్లు తమ దృష్టికి తీసుకువచ్చారని, నేడు వారి కోరిక మేరకు శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సొంటి రామకృష్ణ, వసంతవాడ దుర్గారావు, షేక్ బాజీ బాషా కో ఆప్షన్ సభ్యులు, గోకరకొండ బలరాం నాయకులు, దేవరపల్లి కోటి రోటరీ సభ్యులు, శంకరరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మనిషి గిట్టక తప్పదు, ప్రతివాడు ఇక్కడికి రాక తప్పదు. కాబట్టి మనకి ఈ రోటరీ వైకుంఠ ప్రస్థానం అనేది ఆఖరి మజిలి ప్రతి మనిషికి. కాబట్టి ప్రశాంతంగా రెస్ట్ తీసుకునే టైం ఇక్కడే ఉంటుంది బాగా. కాబట్టి ఈ ప్రాంతం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. పార్థివ శరీరంతో పాటు వచ్చేటటువంటి గుడివాడ పట్టణ ప్రజానీకం కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, ఒక మంచి వాతావరణంలో చేయాలనేటువంటి లక్ష్యంతో రోటరీ క్లబ్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి పూర్ణచంద్రరావు గారు, ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అప్పట్లో. దానికంటే ముందే పెద్దలు సే వెంకటేశ్వరరావు దీని చుట్టూ కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున ప్రహరీ గోడ నిర్మాణం కూడా చేయించారు. దానిమీద ఈ మధ్య కాలంలో మున్సిపాలిటీ తరఫు నుంచి ఇవాళతో కలిపి ఒక 25 లక్షల రూపాయలు పెట్టి, ఒక 15 లక్షలు ఖర్చు పెట్టి ముందు రోడ్లు వేసాం. అట్లాగే ఒక 25 లక్షల రూపాయలతో లోపలికి రావడానికి మెయిన్ రోడ్ని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజున 10 లక్షల రూపాయలతో గ్రీనరీ కానీ ఆ పార్టీషన్ వాల్ కానీ చేస్తాం. ఇంకేదన్నా అవసరం అయితే తప్పనిసరిగా, గతంలో నేను చెప్పాను, ఇప్పుడు కూడా భగవద్గీత ఇక్కడ పలికేటట్లుగా అవసరం అయితే చాలా చోట్ల చూశాను నేను. గాంధీనగర్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున వెళ్ళి అక్కడ ఉన్న రోటరీ ప్రస్థానాలు, వైకుంఠ ప్రస్థానాలు కూడా చూసి వచ్చాను. అక్కడ ఏంటంటే మహిళలు కూడా వచ్చి ఆ రూమ్లో కూర్చొని భగవద్గీతని చదివేటటువంటి కార్యక్రమం, దాన్ని కూడా గుడివాడలో చేయాలని చెప్పి ఇక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం. దాంట్లో కూడా మహిళలు కూడా వచ్చి దానికి వేరే గేట్ ఏర్పాటు చేస్తాం. ఆ గేట్లో కూడా వాళ్ళు వచ్చి ఆ రూమ్లో కూర్చొని సంబంధిత కుటుంబ సభ్యులు ఎవరు చనిపోతే వాళ్ళ ఆత్మశాంతి కోసం భగవద్గీతని వాళ్ళు పఠించేటటువంటి కార్యక్రమానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకుంటూనే ఉన్నాం. తప్పనిసరిగా గుడివాడ ఏ రకంగా చూసుకున్న అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఉంది. తప్పనిసరిగా ఈ రోటరీ వైకుంఠ ప్రస్థానం కూడా బాగా అభివృద్ధి చేసి ఇక్కడికి ఎవరు చనిపోయినా వాళ్ళ తరఫున వచ్చినటువంటి మనుషులు కానీ, వ్యక్తులు కానీ, బంధువులు కానీ ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలోకి వచ్చాం అనే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. 2008లో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈ రోటరీ వైకుంఠ ప్రస్థానం కట్టడం జరిగింది. గత కొన్ని రోజులుగా మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ లోపించింది వనరుల వలన. దాన్ని మరి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మా చైర్మన్ గారు సుమారు 10 లక్షల కౌన్సిల్లో పాస్ చేయడం జరిగింది. ఈ రోజున ఈ శంకుస్థాపన అభివృద్ధి పనులకి చేయడం జరిగింది. స్థానం అభివృద్ధికి 10 లక్షలు మంజూరు చేసిన చైర్మన్ గారికి రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరం. ఈయన ఈ మా రోటరీకి చాలా సహాయకంగా ఉంటున్నారు. ఆయన ఈ వైకుంఠ ప్రస్థానానికి ఇంకా మిగిలిన పనులకు కూడా సహాయం చేస్తారని ఆశిస్తూ ఆయనకి మంచి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే అన్ని ప్రతి వార్డు కూడా ఎంతో డెవలప్మెంట్ కనబడుతుంది. గుర్తు పెట్టుకుని ఈ శ్మశాన వాకిట్ని మైసూర్ బృందావన గార్డెన్ లాగా ఇంత డెవలప్ చేస్తున్న చైర్మన్కి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంకా డెవలప్ చేస్తారని, మనస్ఫూర్తిగా ఇంకా పైకి తీసుకొస్తారని తెలుసుకుంటూ చలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కొమరవాలు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు.
ఎమ్మెల్యే కొడాలి నాని సోదరుల ఆధ్వర్యంలో వైభవంగా ప్రారంభమైన శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. ప్రజలు సుభిక్షంగా జీవించాలని యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ. 2 మరియు 10వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లకు భూమి పూజ నిర్వహించిన యలవర్తి రావి పిన్నమనేని బాబ్జీలు. అభివృద్ధి టీడీపీ ధ్యేయమంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.